అండ్ ప్రస్తుతం మనతో పాటు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు లైన్ లో మల్లరెడ్డి రంగారెడ్డి గారు నమస్కారం అండి రంగారెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది ఇప్పటివరకు ఎవ్వరు ఊహించలేరు ఇంత ఎమోషనల్ గా మాట్లాడతారని అండ్ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మనం ఏం తెలుసుకోవచ్చు ఎందుకు ఆయన అంత ఎమోషనల్ గా అవడం అనేది జరిగింది నిజంగా సొంత పార్టీలో కొంతమంది నేతలు బీజేపీ టిఆర్ఎస్ తోటి కలిసి పని చేస్తున్నారు అనుకోవచ్చా నేను ఎందుకు మిమ్మల్ని తీసుకున్నాను అంటే మీరు చాలా సీనియర్ లీడర్ ఎక్స్ఎంఎల్ఏ గా చేశారు ఎంతో మంది లీడర్షిప్ ను చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈవెన్ మీరైతే పర్ఫెక్ట్ గా చెప్తారని చెప్పేసి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది మల్లరెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పని వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాక కూడా ఓడిపోయింది ఇప్పటికి కూడా వాళ్ళు కోవాటు రాజకీయాలు చేస్తూ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను కూడా బయట పెడతా ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఆడ పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చింది అవును ఇచ్చిన తర్వాత తర్వాత కూడా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది చిన్నోడా పెద్దోడా ఏదో తక్కువ ఎక్కడ తక్కువ ఎవరు చూడదు సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత అందరం కూడా పనిచేయాల్సింది పోయి ఓవర్ట్ రాజకీయాలు కొంతమంది వ్యాపారంలో కావచ్చు కొంతమంది కాంట్రాక్ట్ ఉన్నోళ్ళు కావచ్చు కొంతమంది ఆంధ్ర నాయకులతో టచ్ ఉన్నోళ్ళు కావచ్చు వీళ్ళందరి వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణం కోవట్లు వాదించాలే ఇంకా కోవట్లు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలు ఇంకా కోవట్లు ఉన్నారా ఇంకా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇంకా నడుస్తూనే ఉంది కోవట్లు రాజకీయాలు ఇప్పుడు నాలాంటి ఆ రోజు టికెట్ ఇవ్వకుండా మరి అలయన్స్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి ఒక 20 మందికి ఓడిపోయే వాళ్ళకి ఇచ్చిండ్రు పోయినసారి కూడా ఓకే అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం చేయడానికి వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ రోజు ఇలా జరుగుతుంది లేకపోతే ఇప్పుడు గ్రామాలలో తిరుగుతుంటే బ్రహ్మాండంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళేమో ఒకరోజు పనిచేసి ఇక్కడికి వెళ్ళి కొంతమంది పిల్లలు పెడుతున్నారు ఇవన్నీ ఉన్నమాట వాస్తవం సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీని అందరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ దానికి వ్యతిరేకంగా ఈయనేంటి ఆయన ఏంటి అని కొంతమంది చేయడం అనేటువంటి కోవట్ రాజకీయాలు అనేటువంటిది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అయితే రంగారెడ్డి గారు మీ దాంట్లో నాకు రెండు విషయాలు స్పష్టత కావాలి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి ఈ విధంగా చేస్తున్నారా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అధ్యక్ష పదవిని దెబ్బ తీయడానికి ఈ విధంగా చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా ఓకే ఇది వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ కాదు కదా అవును పార్టీ అందరిది కాంగ్రెస్ పార్టీ అందరం కలిపి కాంగ్రెస్ పార్టీ ఎవరెంతల వారు రాజకీయాలు చేస్తే ఎక్కడ జరుగుతుంది ఓకే అయితే మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఒకవేళ కొంతమంది ప్రయత్నం చేస్తే ఎవరేం చేస్తారు మరి ఇలాంటి సమయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా తప్పుకున్నారనుకోండి వీళ్ళందరూ ఏకమయ్యి ఆ కోవట్లందరూ ఏకమై పిసిసి అధ్యక్షుడి నుంచి తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అప్పుడు మళ్ళీ ఎవరు వస్తే ఇంకొకరికి కూడా ఈ విధంగానే చేస్తే మీలాంటి అంటే మీలాంటి వాళ్ళు ఇన్ని రోజులుగా 40 సంవత్సరాలుగా జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో ఏ గట్టి పట్టిందో తెలంగాణలో కూడా అదే గట్టి పడుతుంది ఓకే 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 సరే రంగారెడ్డి గారు మీరు కూడా త్వరలో బయట మేము ఇవన్నీ కూడా అధిష్టాన వర్గానికి చెప్పుతాము వినకపోతే ఇది అధిష్టాన వర్గము వింటదా వినదా
అధిష్టాన వర్గం దృష్టి తీసుకుపోవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తా. ఓకే రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూద్దాం, ఎందుకంటే ఒక పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఒక పార్టీ అంటే మీ పార్టీలో మీరే కోవట్లుగా తయారయ్యి ఒక అధ్యక్ష పదవి కోసం ఏ విధంగా చేయడం అనేది కూడా అది జీర్ణించుకోలేని విషయం అని చెప్పుకోవచ్చు మీలాంటి కార్యకర్తలకు. అండ్ చూద్దామండి సమయం సందర్భం ఏ విధంగా మారుతుంది అనేది. థ్యాంక్ యూ అండి ఫోన్ ఇళ్ళకి వచ్చినందుకు.